ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని పటాన్చెరు డీఎస్పీ భీమరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని లగ్డారం గ్రామంలో పటాన్చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల కళా బృందంతో గ్రామస్తులకు రోడ్డు ప్రమాదాలు, చేతబడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ భీమరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రమణ కుమార్ ఆదేశాల మేరకు గ్రామాల్లో పోలీసు కళా బృందాలతో చైతన్య పరుస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించాలని, రోడ్డుపైన పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే వారే బాధ్యులు అవుతారని అన్నారు. గ్రామాల్లో చేతబడులు, మూఢ నమ్మకాలను నమ్మవద్దని పేర్కొన్నారు. బాల్య వివాహాలు జరిపినా వాటికి సహకరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరాలపై కఠిన చర్యలు వచ్చాయని, సెల్ ఫోన్లలో అవసరమైన సమాచారాన్ని వైరల్ చేసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడమటి సువర్ణ మాణిక్ రెడ్డి, ఎంపీటీసీ శైలజ శ్రీనివాస్, సాయుధ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా లైసెన్స్ లేకుండా ఇస్తే తల్లిదండ్రులను కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంటే మేము హెచ్చరించట్లేదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. దయచేసి అరే సార్ వాళ్ళు మీటింగ్ పెట్టి మా ఊళ్ళో పెట్టి మమ్మల్ని అందరు బెదిరిస్తున్నారు అనుకోకండి. దయచేసి మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు మంచి వచ్చేటో మనోడు ఈ మధ్యకాలం తల్లిదండ్రులకు ఒక ప్యాషన్, మనోడు బైక్ నడుపుతున్నంటే చాలా సంతోషపడతారు తల్లిదండ్రులు. కొంతమంది ఉన్నారు ఏ నడుపుతారు నడుపుంటే వాడు చాలా ఇట్లా కట్లు కొడుతుంటారు, లెఫ్ట్ రైట్ తిరుగుతా ఉంటే వాడు ఎప్పుడు అదైతే. ఇలాంటి వాళ్ళు చాలా మంది మా దగ్గర ఎత్తుకుంటూ చెప్పిన వాళ్ళు ఉంటారు. అందుకొరకే దయచేసి పిల్లలకు ఇవ్వకండి, పెద్దలు ఎవరైనా నడిపినా డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమి లేకుండా నడపండి. ఎందుకంటే మీ ఫ్యామిలీకి మీరు చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎక్కడుందో నాకు తెలియదు, మీ ఫ్యామిలీకి మీరే దేవుళ్ళు. నేను చెప్తున్నా కదా, మీ ఫ్యామిలీకి మీరే దేవుళ్ళు. అందుకొరకే మీరు పోతే ఎంత ఆ ఫ్యామిలీ ఎంత బాధపడతారు అనేది మనసులో పెట్టుకుని బండి మీద ఎక్కిందారు. మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నేను సేఫ్ గా రావాలి, నేను ఎక్కడ ఏం తప్పు చేయకూడదు, నేను డ్రింక్ తాగకూడదు అనే మనసులో మీరు పెట్టుకోండి. పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు చనిపోతారు కదా, వాళ్ళు పెళ్లి వివాహం చూడరనే ఒక్క ఉద్దేశంతోన పెళ్లి చేయడానికి మీరు అందరు కూడా ముందుకు వస్తా ఉంటారు. కానీ అది దయచేసి చట్ట ప్రకారం నేరము. ఇంకోటి ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయికి కూడా అది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కానీ మేజర్ అయినాక అయితే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. దయచేసి గ్రామస్తులందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, సంగారెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన పటాన్చెరు సబ్ డివిజన్ నుంచి ముఖ్యంగా విన్నపం చేసేది ఏంటంటే, ఎవ్వరు కూడా 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని ఎవ్వరు కూడా వివాహాలు చేస్తే చట్ట ప్రకారం వాళ్ళ పైన యాక్షన్ తీసుకోబడును. ఎవరైనా అలాంటిది ఏమైనా ఉంటే కూడా మీరు ఎవరికైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, 100 కాల్ చేయొచ్చు. మీరు నిర్మోహమాటంగా ధైర్యంగా మీరు చేస్తే తప్పకుండా మేము దాన్ని ఆపి వాళ్ళ పైన వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కానీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తాం.